నమస్కారం, నా పేరు మీనాక్షి. ఐఎమ్ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. న్యూమరాలజీ విధానంతో మీరు జాతకం తెలుసుకోవాలి అనుకున్న, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న, న్యూ బోర్న్ బేబీస్కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్న, స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు. అలాగే రుద్రాక్ష జెమ్స్టోన్ క్రిస్టల్స్కి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా అపాయింట్మెంట్ కోసం మీరు నన్ను సంప్రదించవచ్చు. ద్వాదశ రాశుల వారికి 2023 అక్టోబర్ మాసంలో 1 నుంచి 15 మధ్యలో టారో కార్డ్ పరీక్ష ద్వారా ఎలాంటి ఫలితాలున్నాయో చూస్తాము. ఇప్పుడు తులారాశి వారికి జాబ్, బిజినెస్, ఫైనాన్స్, ఫ్యామిలీ లైఫ్, రిలేషన్షిప్, హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. అలాగే ఓవరాల్ గైడెన్స్లో వీళ్ళ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ సంబంధించిన జనరల్ రీడింగ్ కూడా చూస్తాము. జనరల్ రీడింగ్లో వీళ్ళ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, వ్యక్తిగతమైన ఎలాంటి పరిస్థితులకైనా అది వర్తిస్తుంది. సో జాబ్ పరంగా కొంచెం డిలే కనిపిస్తుంది వీరికి. సో వీళ్ళు జాబ్ కొత్త జాబ్కి ట్రై చేయాలి అనుకున్నా కూడా, సో కొత్త ఉన్న జాబ్లకి చేంజ్ చేయాలి అనుకున్నా కూడా కొంచెం అయితే టైం పడుతుంది అనమాట. డిలే అయ్యే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది. కొంచెం టైం తీసుకోండి. ఇప్పుడు ఈ టైంలో ఇంకా ఏమైనా ఇంకా బెటర్ ఆప్షన్ ఉందా, ఇంకా వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలా, సో జాబ్లో డిలే అవ్వడము, సో ఎందుకు అవుతుందని కొంచెం వాళ్ళని సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఇంకేమైనా వాళ్ళకంటూ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలా, సో ఎందుకు ప్రాబ్లం వస్తుందని బాగా ఆలోచించుకొని ఇంకా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే చాలా ఉంది వీరికి. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా చాలా మంచి బ్యాలెన్స్ కనిపిస్తుంది. సో వాళ్ళ పర్సనల్ ప్రొఫెషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ సో చాలా మంచిగా ముందుకు వెళ్తున్నారు. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు చాలా మెచ్యూర్గా హ్యాండిల్ చేసుకుంటూ చాలా బాగా ముందుకు వెళ్తున్నారు. సో తులారాశి వారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా చాలా మంచి గ్రోత్ కూడా కనిపిస్తుంది. వీళ్ళకి ఆశించిన ఫలితం అయినా ప్రాఫిట్స్ అయినా చాలా బాగా కనిపిస్తుంది వీరికి. సో ఫైనాన్షియలీ కూడా కొన్ని అడిక్షన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వీరికి డబ్బు పరంగా నష్టపోయే అవకాశాలు చాలా కనిపిస్తుంది. గ్యాంబ్లింగ్ అనుకోండి, స్టాక్ మార్కెటే అనుకోండి. సో ఇలాంటి వాటిలలో తొందరగా షార్ట్కట్గా డబ్బుని ఏంటంటే రావాలి, డబ్బుని సంపాదించాలని ఒక ఆలోచన వీళ్ళే ఉండడం వల్ల, సో షార్ట్కట్లో వెళ్ళడం వల్ల కొంచెం డబ్బుకు సంబంధించిన అప్స్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తుంది. సడన్గా డబ్బు రావడం, సడన్గా డబ్బు వెళ్ళడము, సో అలాంటి ఇష్యూస్ అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి తులారాశి వారికి డబ్బుకు సంబంధించి. కొన్ని కేర్ఫుల్గా ఉండండి. కొంచెం డిలే అయినా కూడా ఇలాంటి వాటికి వెళ్ళకుండా కొంచెం ప్రాపర్గా వెళ్తేనే బాగుంటుంది. డబ్బు సంచిన సడన్గా నష్టం వచ్చినా కూడా వీళ్ళు హ్యాండిల్ చేసుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది వీరికి ప్రస్తుతానికి. ఫ్యామిలీ పరంగా కూడా పరిస్థితులు అయితే చాలా అసలు బాగా లేదని చెప్పొచ్చు. ఏదో ఒక భార్య భర్తల మధ్యలో అయినా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా గొడవలు కనిపిస్తున్నాయి. సో ఆ గొడవలు ఏంటంటే మనశ్శాంతి లేకుండా, నిద్రపోకుండా, కొంచెం ఇన్సోమియా కూడా వెళ్ళిపోవడము, కొంచెం చాలా బాధపడే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అనుకోండి, గొడవలు, ఏదో ఒక థర్డ్ పర్సన్ వల్ల కూడా చాలా వాళ్ళ గొడవలు చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి తులారాశి వారికి. కొంచెం థర్డ్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళు మాట్లాడి ఈ ప్రాబ్లమ్స్కి సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది ప్రస్తుతమైన పరిస్థితుల్లో. సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా కొత్త బిగినింగ్ కనిపిస్తుంది వీరికి. సో కొత్త పర్సన్ వీళ్ళ లైఫ్లో రావడము, సో ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా బిగినింగ్ కనిపిస్తుంది అనమాట. సో ప్రపోజ్ చేయడము, సో ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్లు ఉన్న వాళ్ళు మ్యారేజ్ వారికి కోసం ఆలోచించడం, అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తుంది తులారాశి వారికి. సో హెల్త్ పరంగా కూడా ఏమైనా వీళ్ళకి పాస్ట్లో సర్జరీస్ అయినా కూడా, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా కొంచెం ఓర్పు పట్టాల్సిన అవసరం అయితే చాలా ఉందన్నమాట. కొంచెం రికవరీ స్టేజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది వీరు. సో వీళ్ళ హెల్త్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఉన్నా కూడా దాన్ని రికవరీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో కొంచెం ఓర్పుగా ఉండాల్సి, కొంచెం హెల్త్ పరంగా కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా చాలా ఉంది తులారాశి వారికి. సో వీళ్ళ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ సంబంధించిన జనరల్ రీడింగ్ ఎలా ఉంది చూద్దాము. సో పాస్ట్లోనైతే కొంచెం మెంటలీ డిస్టర్బ్ కనిపిస్తున్నారు వీళ్ళు. ఇమోషనలీ లోగా ఉండడం, కొన్ని పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల కొంచెం అది వీళ్ళు మేనేజ్ చేయడానికి, వాటి బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నట్టు అయితే చాలా కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మెచ్యూర్గా హ్యాండిల్ చేస్తున్నారనమాట. సో వాళ్ళకున్న ఇష్యూస్ అయినా ప్రాబ్లమ్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మెచ్యూర్గా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
సో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం బర్డెన్ కనిపిస్తుంది అనమాట. ఒక వ్యక్తి డామినేషన్ వల్ల, సో వీళ్ళు బాధ్యత వీళ్ళ శక్తికి మించిన బాధ్యత తీసుకోవడం అయినా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల వాళ్ళు దాన్ని మోయలేని పరిస్థితి. సో చాలా బర్డెన్గా ఎగ్జాస్టెడ్గా చాలా ఫీల్ అవుతున్నారు. సో దానివల్ల కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంది. సో మీ శక్తికి మించి బాధ్యతలు తీసుకోకండి. సో ఎవరైనా డామినేట్ చేసినా మీరు దాన్ని మేనేజ్ చేయలేకుండా కూడా మీరు ఓపెన్గా మాట్లాడి మీకంటూ మీ మీ సిచ్యువేషన్ ఏంటో మీరు హ్యాండిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉందన్నమాట. సో కేర్ఫుల్గా ఉండండి. ఇది పర్సనల్ లైఫ్లో ఉండొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో ఉండొచ్చు, కానీ ఏదో విషయంలోనైతే మీరు ఇలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో తులారాశి వారికి అక్టోబర్ మాసంలో 1 నుంచి 15 తారీఖు మధ్యలో రీడింగ్ ఇలా వచ్చింది. మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. మీ ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటపడచ్చు. ఆరోగ్యకరమైన అందమైన జీవితం మీకు సొంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మీ అందరికీ నమస్కారం. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.